తేవాలని చెప్పి సంకల్పంతో రాయచూడి చుట్టుపక్కల నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. అందులో 10 రోజుల క్రితం ఒకటి, ఎక్కువగా పేదవారు ఉన్నటువంటి ఎస్సీ లొకాలిటీలో ఒకటి, తర్వాత ఎక్కువగా మైనారిటీస్ పేదవారు ఎక్కువగా లేబర్ ఉన్నటువంటి ఏరియాలో కూడా ఈ రోజు ప్రారంభం చేస్తున్నాం. ఇంకా రెండు కూడా, ఒకటి రామాపురం, ఇంకొకటి ఎస్ఎన్ కాలనీలో కూడా ఇప్పుడు ప్రారంభం చేసుకుంటాం. వీటితో పాటు మార్చి ఆఖరికంతా కూడా రాయచూడికి సంబంధించిన 100-బెడ్ హాస్పిటల్ కూడా కంప్లీట్ చేసుకొని దాన్ని కూడా ప్రారంభించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈరోజు ఈ అర్బన్ హెల్త్ సెంటరే ఉంది ఈ లొకాలిటీకి. ఈ దాదాపుగా 3-4 వార్డుల ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లో ఎప్పుడు ఒక డాక్టర్ అవైలబిలిటీలో ఉంటారు, ఏఎన్ఎంలు ఇక్కడే ఉంటారు, కంప్లీట్గా టెస్టింగ్ చేసుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పించారు. సో ఫుల్ టైప్ రిక్రూట్మెంట్ చేయడం అన్నటువంటిది చాలా గర్వకారణం. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఒక ఎఫిషియెంట్ డాక్టర్ ఉండడమే కాకుండా పూర్తి స్థాయిలో స్టాఫ్ కూడా నియమించారు. దాంతోపాటు రాయచూడి 100-బెడ్ హాస్పిటల్లో 24 మంది డాక్టర్లు ఈరోజు అక్కడ రావటం జరిగింది. గత సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. అంటే ఎంత ప్రాధాన్యతనిచ్చింది వైద్యానికి అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లు కూడా ఎన్ని కష్టాలు ప్రభుత్వం ఉన్నా కూడా గ్రీన్ ఛానల్లో హాస్పిటల్స్ పేమెంట్ చేస్తున్నారు. అదే రకంగా విద్యకు సంబంధించి ఈరోజు మార్కెట్ స్కూల్ చూసుకున్నా, డైట్ స్కూల్ చూసుకున్నా, మాసాపేట స్కూల్ చూసుకున్నా, మన బోస్నగర్లో ఆ స్కూల్ చూసుకున్నా, తర్వాత బేతల్ కాలనీ స్కూల్ చూసుకున్నా, గల్సై స్కూల్ చూసుకున్నా, ఉర్దూ స్కూల్ చూసుకున్నా, ఎన్ని రకాలలో అన్ని స్కూళ్ళల్లో ఒక్కసారి నేను గతంలో ఎట్లుండింది ఇప్పుడు ఎట్లుండిందో పెద్దవాళ్ళని కూడా చూసి నిజంగా ఈ ప్రభుత్వం ఎంత మంచి చేస్తుంది. మనము రాజకీయంగా ఒక మనిషిని పొగడుకుపోయినా పర్లేదు, కానీ మంచి చేసింది, ఎంత మంచి జరిగింది విద్యకు వైద్యానికి అన్నటువంటిది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తాం.